టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలకు గులాబీ బాస్ పెట్టిన టార్గెట్ గుబులు పుట్టిస్తోంది. భవిష్యత్తులో పదవులు టికెట్లు కావాలంటే టార్గెట్ రీచ్ కావాల్సిందే అనే సంకేతాలు అధిష్టానం నుంచి రావడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు. అసలు పార్టీ హైకమాండ్ పెట్టిన టార్గెట్ ఏంటి? ఎమ్మెల్యేలు నేతలు ఎందుకంత కష్టపడుతున్నారు? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లపై గురిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. అన్ని నియోజకవర్గాల్లో గెలవడమే కాదు, ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ముఖ్యమని అధినేత కేసీఆర్ నేతలకు సూచిస్తున్నారు. దీంతో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు మెజారిటీపై సవాళ్లు కూడా చేసుకున్నారు. తాజాగా గులాబీ బాస్ మరో కొత్త టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేతల సొంతూళ్లలో గ్రామం మొత్తం టీఆర్ఎస్ కే ఓట్లు వేసేలా తీర్మానం చేయించాలని సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలకు పార్టీ హైకమాండ్ ఈ టాస్క్ పెట్టినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పదవులు కావాలన్నా, టికెట్ తెచ్చుకోవాలన్నా ఖచ్చితంగా సొంత గ్రామాలు ఏకగ్రీవం చేయాల్సిందేనన్న కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో నేతలు నానా తంటాలు పడుతున్నారు. కార్పొరేషన్ చైర్మన్లకైతే పదవులు మళ్లీ రెన్యువల్ కోసం, ఎమ్మెల్యేలైతే పార్టీ హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు వారి సొంత గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రామం మొత్తం టీఆర్ఎస్ కే ఓటు వేయాలనే తీర్మానం చేయించాలనే టాస్క్ నేతలకు ఇబ్బందిగా మారింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలతో గ్రామాల్లో జనం పార్టీల వారీగా విడిపోయారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రావడంతో వారి పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారందరినీ ఒప్పించి టీఆర్ఎస్ కే ఓటు వేస్తామని తీర్మానాలు చేయించే ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదు. కొన్ని గ్రామాల్లో ప్రజలు సహకరిస్తున్నా ఇతర పార్టీలు బలంగా ఉన్న చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నేతలంతా గ్రామాల బాట పట్టారు. నియోజకవర్గంలో ప్రచారం కన్నా సొంతూరులో టీఆర్ఎస్ కు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేయించేందుకు శ్రమిస్తున్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనుండటంతో ఆశావాహులకు ఎమ్మెల్యేలు కూడా ఇదే టార్గెట్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల వెంట తిరగడం కంటే సొంతూళ్లలోనే ఉంటూ ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.